పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ విజయనగరం పక్షాన స్వాగతం సుస్వాగతం మాతృభావన పార్ట్ టూ సమర్పిస్తున్నవారు జిల్లా విద్యాశాఖ విజయనగరం మాతృభావన పార్ట్ వన్ వీడియోను మీరందరూ చూసి ఆదరించారు మీ అందరికీ ధన్యవాదాలు ఆ వీడియోలో మనం మాతృభావన కవి పరిచయం ప్రక్రియ నేపథ్యం ఆయేమీ యొక్క రాణివాసము నేపథ్యం దాని యొక్క ప్రతిపదార్థం భావం మరియు రెండవ పద్యమైన అనుచుంజేవురు మీరు పద్యాన్ని భావాన్ని నేర్చుకున్నాం వాటికి కొంత ఇంటి పని కూడా ఇవ్వడం జరిగింది బహుశా మీరందరూ వ్రాసే ఉంటారు పార్ట్ టూ వీడియోను మీరందరూ ఇప్పుడు చూడబోతున్నారు మొదటి వీడియో చూడని వారు విజయనగరం ఆన్లైన్ స్కూల్లో మాతృభావన పార్ట్ వన్ వీక్షించగలరు మొదటి రెండు పద్యాలు మొదటి వీడియోలో చూసాం గనక ఇప్పుడు మూడవ పద్యాన్ని ఇక్కడ ఒకసారి చదువుకుందాం త్వరితుండయ్యతడట్లే సలిపి దేవా నన్ను మన్నింపు మీ సరదారుంగుని తెచ్చుచో సరభసోత్సాహంబు కంగప్పే దుశ్చరితాలోచన లేదు లేదు భవదాజ్ఞాంగనోద్వృత్తి మీ చరిణద్వంద్వమునానయంచు వినిపించన్ శాంతించుచున్ త్వరితుండు ఐ అతడు అట్లే సలిపి దేవా నన్ను మన్నింపుము ఈ సరదారున్ కొని తెచ్చుచో సరభస ఉత్సాహంబు కంగప్పే దుశ్చరిత ఆలోచన లేదు లేదు భవత్ ఆజ్ఞ లంఘనోద్వృత్తి మీ చరణ ద్వంద్వమున్ ఆన అంచు వినిపించన్ సుంత శాంతించుచున్ మరలా మరొకసారి పద్యాన్ని చదువుదాం త్వరితుండయ్యతడట్లే సలిపి దేవా నన్ను మన్నింపు మీ సరదారుంగుని తెచ్చుచో సరభసోత్సాంబు కంగప్పే దుశ్చరితాలోచన లేదు లేదు బొవద మీ చరిణ ద్వంద్వమునానయంచు వినిపించన్ సొంత శాంతించుచున్ ఈ పద్యములోని కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం సరబసోత్సాహము సరబస ప్లస్ ఉత్సాహము అధికమైన ఉత్సాహము దుశ్చరితాలోచన ఆలోచన దుశ్చరిత ఆలోచన చెడు తలపు చెడు తలంపు చెడు ఆలోచన భవదాజ్ఞ భవత్ నీ యొక్క ఆజ్ఞ ఆజ్ఞ నీ యొక్క ఆజ్ఞ కరణము పాదము త్వరితుండై తొందరపడినవాడై చలిపి చేసి కన్గప్పెన్ నా కళ్ళు మూసుకుపోయి లంఘనోద్భుత్తి అతిక్రమించుట అనే గర్వము సుంత కొంచెం ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం ఆ సోందేవుడు త్వరపడుతూ శివాజీ ఆజ్ఞాపించినట్లు వారిని విముక్తుల్ని చేసి దేవా నన్ను మన్నించండి ఈ సర్దారును పట్టి తెచ్చే ఉత్సాహము అనే గర్వం నా కళ్ళను కప్పివేసింది అంతేకాని ఇందులో ఎటువంటి చెడుతలంపు నాకు లేదు మీ ఆజ్ఞను అతిక్రమించి ప్రవర్తించాలనే ఉద్దేశం కూడా నాకు లేదు మీ పాదములు మీద ఒట్టు అని శివాజీకి సోందేవుడు మనవి చేశాడు ఆ మాటలు విన్న శివాజీ కొంచెం శాంతించి ఇలా అంటున్నాడు నాలుగవ పద్యం కంఠస్థ పద్యం తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఈ పద్యాన్ని కంఠస్థ చెయ్యండి పద్యాన్ని ఒకసారి చదువుకుందాం శివరాజంతట మేల్ము సుంగు తెరలో స్నిగ్ధాంబుదచ్చాయలో నవ సౌదామునిపోలు నాయవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్వారగజూచి పల్కే వణితారత్నం బులీ భవ్య హైందవ భుజంగమ పుణ్యదేవతలు దేవతలు తా తప్పు సైరింపు మీ శివరాజు అంతటా మేలి ముసుంగు తెరలో స్నిగ్ధ ఛాయలో నవ సౌదామిని పోలున్ ఆ యవన రత్నమున్ భక్తి గౌరవముల్ వారగా సూచి పల్కే వణిత రత్నంబులు ఈ భవ్య హైందవ భుజంగమ పుణ్య దేవతలు మాత తప్పు మరొకసారి పద్యాన్ని చదువుకుందాం శివరాజంతట మేల్ముసురలో స్నిగ్ధాంబుదాయలో నవ నవసౌదామునిపోలు పోలునాయవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్వారగజూచి పల్కే హైందవ భుజంగమ దేవతలు మాతా తప్పు సైరింపు మీ ఈ పద్యానికి ప్రతిపదార్థాన్ని చూద్దాం శివరాజు శివాజీ మహారాజు అంతటన్ అంతటా మేల్ముసుంగు స్త్రీలు ధరించే మేలుముసుగు తెరలోన్ తెరలోపల స్నిగ్ధాంబుద దట్టమైన మేఘాల యొక్క ఛాయలోన్ నీడయందు ఉన్న నవ సౌదామినిన్ కొత్త మెరుపు తేను పోలు పోలినట్లుగా ఉన్న ఆ యవన ఆ యవన దేశానికి చెందిన కాంతారత్నమున్ రత్నము వంటి స్త్రీని భక్తి భక్తితోడను గౌరవముల్ గౌరములతోడను పారగజూచి ఉట్టిపడే విధంగా చూచి పల్కెన్ ఇలా పలికాడు వణితారత్నంబుల్ రత్నముల వంటి స్త్రీలైన మీరు ఈ ఈ భూమి మీద భవ్య శుభకరమైనటువంటి హైందవ భారత లేక హిందూ భూజంగమ భూమిపై తిరిగే పుణ్యదేవతలు పుణ్యదేవతల వంటివారు మాత ఓ తల్లి తప్పున్ వాళ్ళు చేసిన తప్పును మా సైన్యాధ్యక్షుడైన సోందేవుడు నిన్ను బంధించి తీసుకొచ్చిన తప్పును సైరింపుమీ క్షమింపుము ఈ పద్యానికి భావాన్ని పరిశీలిద్దాం అంతటా శివాజీ మహారాజు మేలిముసుగు తెరలో దట్టమైన నీలి మేఘము మాటున ఉన్న మెరుపు తీగ వంటి యవన స్త్రీని భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు అమ్మా ఈ తప్పును క్షమించు అని అన్నాడు ఇందులో తెలుసుకోవలసిన విషయం సోందేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించాడు కదా అక్కడ కళ్యాణీ కోటకు సర్దారైన మౌలానా కోడలను బంధించి తెచ్చాడు ఈ విషయం తెలిసిన శివాజీ మహారాజు స్త్రీల పట్ల తనకు భారతీయులకు గల అభిప్రాయాన్ని చెబుతున్నాడు తర్వాత పద్యాన్ని చూద్దాం విశేష పద్యం హరిహర బ్రహ్మలంపురి బిడ్డలంచేసి జోలపాడిన పురంద్రీలలామ యమధర్మరాజు పాశముద్రుంచి ముదృంచి ఎదలించి పతిభిక్షగున్న పావన చరిత్ర ధగ ధగ దహన మధ్యము పొలరాశిగా విహరించియున్న సాధ్వీమ తల్లి పతి నిమిత్తము సూర్య దియంబు నరికెట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబ ఆడు బిడ్డలు అమలపతిదేవతత్వ భాగ్యములు ఓసి పుట్టినిలు మెట్టినిలు పెంచు పుణ్యసతులు కలరు భరతావని హరి హరిహర బ్రహ్మలన్ పురిటి బిడ్డలన్ చేసి జోల పాడిన పురంద్రి లలామ యమధర్మరాజు పాశమున్ తృంచి అదలించి పతిభిక్ష ఉన్న పావన చరిత్ర ధగ దహన మధ్యము పోలరాశిగా విహరించి ఉన్న సాధ్వీమతల్లి పతినిమిత్తము సూర్యభగవానుదయంబు ఉదయంభున్ అరికట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబ ఆడుబిడ్డలు అమల పతిదేవతత్వ భాగ్యములు ఓసి పుట్టినిలు మెట్టినిలు పెంచు పుణ్యసతులు కలరు భారతావని భారత అవని భాగ్య కల్పలతలు మరొకసారి పద్యాన్ని చూద్దాం హరిహర బ్రహ్మలన్ పురిటి బిడ్డలంచేసి జోల పాడిన యమధర్మరాజు పాశము తృంచి అదలించి పతిభిక్షగున్న పావన చరిత్ర ధగ ధగ దహన మధ్యము పొల విహరించియున్న సాధ్వీమ తల్లి పతి నిమిత్తము సూర్య సూర్యభగవాను నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబ ఆడు బిడ్డలు అమలపతిదేవతత్వ భాగ్యములు ఓసి పుట్టినిలు మెట్టినిలు పెంచు పుణ్యసతులు కలరు భారతావని కల్పలతలు ఇందులో కొన్ని కఠిన పదాలకి అర్థాలు చూద్దాం హరిహర బ్రహ్మలన్ అంటే హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు బ్రహ్మ అంటే బ్రహ్మ వీళ్ళ ముగ్గురిని ఏమని పిలుస్తాం మనం త్రిమూర్తులు అని పిలుస్తాం పురంద్రీలలామ శ్రేష్ఠురాలైనటువంటి స్త్రీ ఇక్కడ అనసూని చెప్పడం జరిగింది పాశము మృత్యుదండం యమపాశము అంటే యమరాజ ధర్మరాజు యొక్క మృత్యుదండం భిక్ష భర్తను భిక్షగా పావన చరిత్ర పవిత్రమైన చరిత్ర గలది ఇక్కడ సావిత్రి దగత్ మెరుస్తున్నటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి దహన అగ్ని యొక్క ఈ పద్యానికి మనం ఒకసారి భావాన్ని పరిశీలిద్దాం త్రిమూర్తులను త్రిమూర్తులు అంటే ఎవరనుకున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన పాతివ్రత్యముతో చంటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడిన మహనీయురాలు అనసూయ యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాలను రక్షించుకున్న పావన చరిత సావిత్రి భగభగమండే అగ్నిగుండంలో కూడా పూల రాశిలో తిరిగినట్టు తిరుగాడి బయటకు వచ్చిన పతివ్రత సీత భర్త కోసం సూర్యభగవాను ఉదయించకుండా నిలిపిన పుణ్యశ్రీ సుమతి ఇలా భారతీయ స్త్రీలు ఎందరో తమ పాతివ్రత్యంతో పుట్టిన ఇంటికి మెట్టినింటికి కీర్తిని పెంచిన వారు ఉన్నారు వారు భారతదేశానికి లభించిన అదృష్ట కల్పలతలు అని ఈ పద్యానికి భావంగా మనం చెప్పుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇందులో మనం పతివ్రతలుగా అనసూయ సావిత్రి సీత సుమతలని గురించి ప్రస్తావించుకోవడం జరిగింది మొట్టమొదటిగా అనసూయకి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి ఆమె కథ ఏంటి మనం పూర్తి వివరాలని తెలుసుకుందాం అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థము ఈ అనసూయ అనే ఆమె మహర్షి భార్య మహాపతివ్రత ఈమె కర్దమ ప్రజాపతి దేవహుతుల పుత్రిక స్వయంభూ మనువు మనువరాలు ఖ్యాతి అరుంధతి మొదలగవారు ఆమె సోదరీమణులు వినయ వివేకాలు ఈమెకి సహజ భూషణాలు పతి సేవలో మక్కువ ఎక్కువ ఈమె వ్యక్తికి మెచ్చిన అత్రి మహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు దాని ఉపాసన చేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది కౌశిక పత్ని సుమతి తన పతిశాపాన్ని పురస్కరించుకొని సూర్యోదయాన్ని ఆపేసింది అనసూయ పది రోజులను ఒక రోజుగా చేసి సూర్యుడు ఉదయించేటట్టు చేసింది మరణించిన సుమతి భర్తను మరలా బ్రతికించింది ఇక్కడ సుమతి తాలూకా కథని తర్వాత చెప్పుకున్నాం నారదుని కోరికపై గులకరాళ్లను గుగ్గిళ్లుగా మార్చి ఆయన ఆకలిని తీర్చింది లోకమాతలైన లక్ష్మీ పార్వతీ సరస్వతులను గెలిచింది శ్రీరాముడు అరణ్యవాస కాలములో సీతతో ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈమె సీతకు ధర్మాలను కూడా ఉపదేశించింది తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది లోకమాతలకు ప్రతిభిక్ష పెట్టి అత్తగారిగా నిలిచింది త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రుణ్ణి పొందింది చూద్దాం ఎవరెవరికి ఏ విధంగా జరిగింది ఏంటండి ఒకరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ వాహనాలను ఎక్కి మేరుపర్వతం దిశగా వెళుతున్నారు ఒక ప్రాంతానికి వచ్చేసరికి వాహనాలు కదలలేదు అది అత్రిమహాముని భార్య మహాపతివ్రత అయిన అనసూయ ఉండే ఆశ్రమ ప్రాంతమని అటుగా వెళ్ళే లేదని మరో దారిన పోయాడు గరుడు మరోవైపు సరస్వతి లక్ష్మీ పార్వతుల దగ్గర మహాపతివ్రత ఎవరు అని ముసలం పుట్టించేశాడు నారదుడు అతడు చెంగున రాళ్ళు కట్టుకు వచ్చి ఆకలిగా ఉంది శనగలు వండి ఇవ్వమన్నాడు త్రిమూర్తుల భార్యల దగ్గరకు విడివిడిగా వెళ్ళాడు వెళ్ళిన పనికాక తిరిగొచ్చాడు అనసూయ దగ్గరకు వెళ్ళాడు రాళ్ళిచ్చి శనగులు వండి ఇవ్వమన్నాడు అనసూయ నవ్వుకుంది పతిని ప్రార్థించి అతని కమండలములోని నీళ్లు పోసి ఉడకబెట్టింది రాళ్ళు శనగల్లా చక్కగా ఉడికిపోయాయి అనసూయను మెచ్చుకొని నమస్కరించి శనగలు పట్టుకుని వెనక్కి వచ్చాడు నారదుడు వెక్కిరింతగా లక్ష్మీ సరస్వతి పార్వతులకు ఇచ్చి తను తింటూ అనసూయ అంత పతివ్రత ముల్లోకాల్లో లేదన్నాడు ఆ ముగ్గురమ్మలకు ఈర్ష్య కలిగింది ఊరుకుంటారా లేదు భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పుకున్నారు అసూయపడ్డారు అనసూయను అవమాని అవమానించాలనుకున్నారు త్రిమూర్తుల ముగ్గురు అనసూయ ఉన్న ఆశ్రమానికి సాధువుల్లా వెళ్ళారు ఎందుకంటే ఆమె యొక్క పతివ్రత ధర్మాన్ని ప్రపంచానికంతటికీ తెలియజేయడం కోసం భోజనం పెట్టమన్నారు ఆకలిగా ఉందన్నారు వండి తెచ్చి వడ్డించబోతే వద్దన్నారు నగ్నంగా వడ్డించాలని నియమం పెట్టారు అలా కాకపోతే ఆ ఇంట తినమని లేచి వెళ్ళబోయారు ఆపింది అంగీకరించింది అసలు వచ్చిందెవరో దివ్య దృష్టితో తెలుసుకుంది భర్తను ప్రార్థించి కమండలమందుకుని ఉళ్ళంతా తన కురులను కప్పుకొని వచ్చింది జలాన్ని మంత్రించి ముగ్గురి మీద వేసింది త్రిమూర్తులు పసిపిల్లలైపోయారు వడ్డించింది తిన్నారు వాళ్ళని పసిబిడ్డలుగా చేసి ఉయ్యాల్లో వేసింది అది చూసి అత్రిమహాముని సంతోషించాడు అక్కడ నారదుడు జరిగింది చెప్పడంతో భర్తల కోసం బావురుమంటూ వచ్చారు సరస్వతి లక్ష్మి పార్వతులు వారి భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించింది అనసూయ వరములు అడిగితే మీ వంటి పుత్రులు కావాలని కోరుకుంది అనసూయ ఇది అనసూయ యొక్క పతివ్రతా ధర్మాన్ని తెలియజేసే ఒక కథ ఇంకా మనకి గత పద్యంలో పతివ్రతలైన సావిత్రి సుమతి సీతల గురించి కూడా చెప్పి ఉన్నారు సమయాభావం వలన ఇక్కడ వీరిని గురించి ప్రస్తావించలేకపోతున్నాం తర్వాత వీడియోలో సావిత్రి సుమతి సీతల కథలను కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు చక్కగా చూశారని ఆశిస్తూ ఇంకా ఈరోజు మనం చేయవలసిన ఇంటి పనిని కూడా పుస్తకంలో ఒకసారి రాసుకుందాం ముందుగా కొన్ని కఠిన పదాలు ఇవ్వడం జరుగుతున్నది వాటికి అర్థాలు రాయండి ఈ వీడియోలోనే వాటికి అర్థాలను కూడా మనం చెప్పి ఉన్నాము కనుక ఒకవేళ గుర్తు రాకపోతే మరొకసారి విని రాయండి దుశ్చరితాలోచన సర్వసోత్సాహంబు భవదాజ్ఞ చరణములు సొంత ఇంకా ఈ పద్యానికి ప్రతిపదార్థాన్ని కూడా మీ యొక్క నోట్స్లో రాయండి శివరాజంతట మేల్ముసంగు అనే పద్యానికి ప్రతిపదార్థము రాయండి అదేవిధంగా శివరాజంతట మేల్ముసంగు పద్యాన్ని కూడా కంఠస్థ చేయండి ఇంతకుముందు మనం ఆ ఏమి ఒక రాణివాసము అన్న పద్యాన్ని పార్ట్ వన్లో కంఠస్థ చేయమని చెప్పాము ఇప్పుడు దీంట్లో శివరాజంతట మేల్ముసంగు అనే పద్యాన్ని కంఠస్థ చేయమని సూచించడం జరుగుతుంది ఈ రెండు పద్యాలు కూడా మనం కంఠస్థ చేయాలి ఇంతవరకు మీరు మాతృభావన పార్ట్ టూ వీడియో చూశారు పార్ట్ వన్లో మనం కవి పరిచయం నేపథ్యం ప్రక్రియ మరియు రెండు పద్యాలు చెప్పుకోవడం జరిగింది ఈ వీడియోలో ఇప్పుడు మనం మూడు నాలుగు ఐదు పద్యాలు వివరించడం జరిగింది అలాగే ఇంటి పని కూడా ఇచ్చి ఉన్నాం దీనిని సకాలంలో పూర్తి చేయగలరు మరిన్ని అంశాలు పార్ట్ త్రీ వీడియోలో నేర్చుకుందాం ఇప్పటి వరకు ఈ వీడియోలు చూస్తూ విశేషంగా అభిమానిస్తున్న మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రిందని గూగుల్ పీజ్ ఇవ్వబడుతుంది ఆ గూగుల్ పీజ్ లింక్ని టచ్ చేయండి ఆ పరీక్షలో పాల్గొండి మీ ప్రతిభను పరీక్షించుకోండి సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభమస్తు